న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ దొంగలిస్తున్న నలుగురు ముఠాను చేబ్రోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ ఈ శ్రీనివాసులు వెల్లడించారు. పుంగుటూరు మండలంలోని వివిధ గ్రామాలలో 4 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుని పోయినట్లుగా ట్రాన్స్పో ఏఈ తల్లారి వేణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిడమరు సిఐ సుభాష్ పర్యవేక్షణలో ఎస్ఐ స్వామి వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వీరవాసరం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన బొక్క గోపి, పాలకోడేరు మండలం శృంగ వృక్షమునకు చెందిన బొక్క మధు, వీరవాసరం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన కడలి గణేష్, అదే మండలానికి చెందిన ఐకుదురు గ్రామానికి చెందిన కాగితే దిలీప్ కుమార్లను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ నలుగురు విలాసాలకు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడి ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలం, నూజివీడు, మరికొన్ని మండలాల్లో కారుపై వచ్చి ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి వాటిలోని రాగి వైర్లను దొంగిలించి వాటి ద్వారా వచ్చే డబ్బుతో జల్సాగా జీవిస్తున్నారని తెలిపారు. ఇలా గత ఏడాది నుంచి 108 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించారని, వారిపై 48 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి టాటా ట్రో కారు, ఒక బైకు, 205 కేజీల రాగి వైర్ను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసే ఒక గ్యాంగ్న నిడుమర సర్కిల్ పరిధిలోన సిఐ గారు, నిడుమర సిఐ గారు, వాళ్ళ ఎస్ఐఎస్ చేబ్రోల్ ఎస్ఐ గారు స్వామి, అలాగే నిడుమర ఎస్ఐ గారు శ్రీనివాసులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తం 4 ముద్దాయిలు. వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి ముందుగా వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఒక రెక్కే చేసి, తర్వాత ట్రాన్స్ఫార్మర్లు ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు తర్వాత దొంగతనానికి బయలుదేరారు. వీళ్ళు అదే పైన దొంగతనం చేసిన తర్వాత ఆ సరుకును ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక కారును కూడా ఎంగేజ్ చేసుకుని ఆ కారును కూడా యూజ్ చేస్తున్నారు. ఆ విధంగా మనకు ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో 48 కేసులు వీళ్ళపైన రిపోర్ట్ అయినాయి. 48 ప్రదేశాల్లో దగ్గర 100కు పైగా ట్రాన్స్ఫార్మర్లను గత సంవత్సరం నుండి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దానివల్ల రైతులకు చాలా ఇబ్బంది కూడా పడ్డారు వాళ్ళు. ఈ విషయంలోన ఈ దినం మనము సిఐ గారు, నిడుమర సిఐ గారు సుభాష్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎస్ఐఎస్ చేబ్రోల్ ఎస్ఐ గారు స్వామి, అలాగే నిడుమర ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు చేబ్రోల్ రైల్వే స్టేషన్ దగ్గర 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతానికి 200 పైగా రాగి వైర్ని సీజ్ చేయడం జరిగింది. ఇంకా 1000కు పైగా రాగి వైర్ స్వాధీనపరచుకోవాల్సి ఉంది. ఒక ముద్దాయి పరాడులో ఉన్నాడు, అతను కూడా అరెస్ట్ చేసి మిగతా చోరి సొత్తుని స్వాధీనపరచుకుంటున్నాము. ఈ విషయంలో ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన సిఐ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, ఎస్పీ గారు అభినందనలు తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళకి రివార్డు కూడా ప్రకటించడం జరిగింది.